హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించబడిన అప్పటి క్యాంపు కార్యాలయం ఆ తర్వాత ప్రగతి భవన్గా మారింది. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ప్రజాభవన్గా మారింది. మరి ఏంటి ఈ క్యాంపు కార్యాలయాల్లో ముఖ్యమంత్రులైతే నివాసం ఉండడం లేదు, రీజన్ ఏంటి? గతంలో కూడా దీని మీద రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారో అప్పటి నుంచి కూడా ఇక్కడైతే వాస్తు దోషాలు ఉన్నాయి అని చెప్పేసి వదంతులు వచ్చినాయి. ఆ వాస్తు దోషాలకు సంబంధించి కూడా పూజలు హోమాలు గట్రా నిర్వహించారు. కానీ ఇవాళకి కూడాను అక్కడ నివాసం ఉండటానికి భయపడుతున్నారా, ఉండడానికి ఇష్టపడట్లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తాజాగా ఆయన కొత్త నివాసం కోసం ఆయన వెతుకులాటలో ఉన్నారు. ప్రభుత్వానికి చెప్పారు, ఆ ప్రభుత్వానికి అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా సైబరాబాదు పరిధిలో ఏదైనా ఒక మంచి క్యాంపు కార్యాలయం చూడమని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అంతకుముందు మరిచినారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉండాలి అని కూడా కొంత అనుకున్నారు. అక్కడి నుంచే పరిపాలన క్యాంపు కార్యాలయంగా వాడుకోవాలని. మళ్ళీ ఇప్పుడేమో తాజాగా శేలలింగం పల్లి మండలంలో చూడండి అని చెప్పేసి అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లున్నప్పటికి కూడా అది కార్యాలయంగా మార్చుకోవటానికి పనికి రాదు, అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అనేది ఆయన ఉద్దేశం. అయితే ఇందుకు క్యాంపు కార్యాలయాలని ఇప్పుడున్న ప్రగతి భవన్ లేదా దీని ప్రజాభవన్ని ఎందుకు ముఖ్యమంత్రి నివాసం ఉండట్లేదు? మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చందు శ్రీనివాస్ గారు, నేను ఇంట్రోలో చెప్పినట్టుగా అది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అక్కడ ఒక ప్రమాదం జరిగింది ఆయనకు, ఆ తర్వాత నుంచి భయపడుతున్నట్టుగా ఉన్నారు, వాస్తవమేనా ఇది? డెఫినెట్గా, అంటే ఎవరు కూడా ఏ ఛానల్ కూడా దృష్టి పెట్టలేదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్ని మరింత సరళీకృతంగా ప్రజల్ని స్వయంగా ప్రజల దగ్గరికి అన్నట్టు కంచెలు తొలగిస్తే అక్కడే ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేసి ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి విన్నపాలు పత్రాలు వారానికి 2 రోజులు అక్కడ మంగళవారం శుక్రవారం సేకరిస్తున్నారు. అది ఇంప్లిమెంట్ పలు శాఖలకి ఆదేశాలు ఇచ్చారు, అది గుడ్ మూవే. కానీ అతను ఉండటానికి ఇష్టపడతలేదు. మీరన్నట్టు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని సుందరంగా ఆ భవనాన్ని తీర్చిదిద్దారు. అనుకోకుండా ఆయన హెలికాప్టర్ ప్రమాదం కానించి ఆ తర్వాత కేసీఆర్ గారికి ఈ యొక్క పూజలు పురస్కారాలు అంటే చాలా విశ్వాసం కాబట్టి అనేక మంది విశాఖ శారదాపీఠం కావచ్చు వాళ్ళు వెళ్ళి స్వామీజీని పిలిపించి మృత్యుంజయ హోమాలు అన్ని హోమాలు చేసేసి రాజశ్యామలయం చేసేసి చాలా మార్పులు చేశారు. చాలామందికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీడియాకు కూడా లోపల ఎట్లా ఉండదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఫస్ట్ టైం మీడియా అది బయట ఉన్నది లోపలికి వచ్చేసింది వాళ్ళకి. అవును, మీడియాకి కూడా పాయింట్ బయట ఉండాల్సిన పరిస్థితి వర్షం వచ్చిన అటువంటిది. ఇప్పుడు ఇంత కట్టడాలు ఉన్నాయా అనేది చాలా ఛానల్స్ ఆశ్చర్యం గురవుతున్నారు. అంత సుందరంగా మాడిఫికేషన్ చేశారు. స్వయంగా కుటుంబం మొత్తం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అక్కడే ఉన్నారు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళారు, తప్పితే మేనేజర్స్లో ఆయన ఉన్నాడు, ఆయన కలిసి వచ్చింది కూడా. ఏది ప్రగతి భవన్? ప్రగతి ఉన్నారు, అందులో ఉన్నారు. ఆయన ఎప్పుడు ఫ్యామిలీతో అక్కడే ఉన్నాడు కదా సార్, కేటీఆర్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఇప్పుడు ఖాళీ చేసేసి తన కోసం ఇల్లు కోసం ఎదుగుతుంటే అంత 20 కార్లు పట్టే అంత ఇల్లు ఎక్కడ దొరకట్లే ఆయనకి. ఆయన ఇక ప్రస్తుతానికి ఆయన పాత ఇల్లులో కొంత లగేజ్ పెడతాం, మిగతా అది ఫామ్ హౌస్కి తీసుకెళ్తాం జరిగింది. ఎక్కువగా కేసీఆర్ గారే ప్రగతి భవన్ ఉపయోగించుకున్నారు ఆయనకి, ఎందుకంటే ఆ వాస్తు చాలా చేంజెస్ చేశారు. కానీ అది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఆయన అక్కడ ఉండబోది కావట్లేదు, వాస్తు కావచ్చు గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు ఏదైనా కావచ్చు, ఆయన సెంటిమెంట్గా నేను ఇక్కడ ఉన్నాను కేవలం ప్రజల కోసం స్వీకరించడానికి, ఇది ప్రజలకి దగ్గరికి మనం వెళ్ళాలనేది దానికి మాత్రం ఉపయోగించుకుంటున్నారు. ఇకపోతే మీరన్నట్టు మరిచెన్నారెడ్డి మానవుల అభివృద్ధి కేంద్రం నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా దాదాపు 10 రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందుతారు. అంటే 45 ఎకరాల సుశాల మన ప్రదేశంలో ఉన్నది ఆ ట్రైనింగ్, గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ ఐఏఎస్లు జడ్జెస్ కూడా ట్రైనింగ్ పొందే ఇదనమాట అది. అటువంటిది ఐడెంటిఫై చేశారు, కొన్ని కొన్ని మాడిఫికేషన్ చేసి ఆయన జూబ్లీస్లో ఉన్న నివాసానికి ఇది క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే దగ్గరే ఉంటుంది కాబట్టి ఇది చేసుకుందామని డిసైడ్ అయ్యారు. దాన్ని మాడిఫికేషన్ చేస్తున్నారనేది తెలుస్తుంది. ఈలోపు ఇదే ఇదా లేకపోతే నెక్స్ట్ ఏంటా రాచకొండ మీరు అన్నట్టు షేర్లింగంపల్లి ఈ యొక్క సైబరాబాద్ పరిధిలో ఇంకేమైనా మంచిగా దొరుకుతాయో. కానీ ఇది అంటే వాస్తవానికైతే ఇది చాలా పెద్దది, మార్పులు చేర్పులు చేశారని చెప్తున్నారు. బట్ కార్యాలయం అయితే పెద్దది కదా, కంఫర్టబిలిటీ కూడా ఉంది, పక్కనే సెక్రటేరియట్, పక్కనే అసెంబ్లీ. అంటే గీలి ఒకటి ఉంటుంది కదండి, గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు. ఇప్పుడు 9 సంవత్సరాలు ఉన్నా కానీ రేపు ఆయన కేసీఆర్ వెళ్ళిపోయాడంటే ఖాళీ చేసి మరి రేపు నా పరిస్థితి ఏంది, ఎందుకు ఇక్కడ ఉండాలి?
ఎందుకు ఇక అవకాశం ఇవ్వాలని చెప్పేది కూడా ఉండదు కదా, ఉంటుంది కదా. ఇప్పుడు మరిచనారెడ్డి దగ్గర కూడా గవర్నమెంట్దే కదా, ఈ 45 ఎకరాల్లో కొంత ప్లేస్ తీసుకున్నా, కొంత ప్లేస్ వాళ్ళకి ఇచ్చినా, వాళ్ళకి కావాలంటే ఈ ప్రగతి భవన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లా షిఫ్ట్ చేసుకునే ఆలోచనలు కూడా ఉన్నాయని తెలుస్తుంది, అంటే మాడిఫికేషన్ జరుగుతున్నాయని తెలుస్తుంది. ఏదైనా కానీ క్యాంప్ ఆఫీస్ ఒకటే రెండు ఆయనకు ఉండొచ్చు. ఇక్కడ కూడా వేరే మీరు శ్రీలింగపల్లి రాచకొండ పరిధిలో చూస్తున్నారు, ఆయన దగ్గర మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కొంత భాగం ఆయన క్యాంప్ ఆఫీస్ ఆయన కార్యకలాపాలు చేసుకోవడానికి సిద్ధంగా చేస్తున్నారనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కేవలం ఇది ప్రజావాణి అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు వినతి పత్రాలు తీసుకోవడానికే పరిమితం అవుతుందా ఇప్పుడున్న క్యాంప్ కార్యాలయం? ఎస్, డెఫినెట్గా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లాగా అక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎవరైనా రావచ్చు అనేది 2 రోజులు పెట్టారు, మంగళవారం శుక్రవారం. అప్పుడు సీఎం గారు ఉంటారు, సీఎం గారు లేకపోతే ఒకవేళ అనివార్య పరిస్థితిలో ఏదైనా పనులు ఉంటాయి కదా, అప్పుడు డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు రోజుకు ఒకళ్ళిద్దరు ఉండి ప్రజల సమస్యలు మనం తీసుకోవాలి, వాళ్ళ యొక్క ప్రజలకు మన సేవకులు అనే భావన వాళ్ళకి కలిగించాలి. వాళ్ళ సమస్యలను ఏదో తూచాయిగా తీసుకొని అప్లికేషన్ పక్కన పడితే కుదరదు, దాన్ని రివ్యూ చేయడానికి ఒక సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఒక 50 మంది సిబ్బందిని అక్కడ అపాయింట్ చేయడం, వివిధ శాఖలకి ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని ఫుల్ఫిల్ చేయడం, విత్ ఇన్ షార్ట్ టైంలో అది రెక్టిఫై చేస్తే ప్రజలకు నమ్మకం కలిగేది కదా. ఆ భావం గతంలో ఈ 9 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కల్పించలేకపోయింది. కానీ కేసీఆర్ అయితే ధైర్యం చేశాడు కదా, అక్కడ ధైర్యం చేసినట్టే, అంటే పూజలు పునస్కారాలు ఇవన్నీ హోమాలు అన్ని చేశాడు, వాస్తు మాడిఫికేషన్ చేశారు, ఆయనే ఉన్నాడు స్వయంగా. అంత భవనం ఎక్కడ లేదు సిటీలో, అంత లగ్జరీస్గా ఉంటుంది లోపల, కంఫర్టబిలిటీ పైగా మిడిల్ ఆఫ్ ది శాఖలు, సెంటర్ ఆఫ్ ద సిటీ, సెంటర్ ఆఫ్ సిటీ. మంత్రులు కూడా రివ్యూ అక్కడే చేసేవాడు, అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్లు, ఇతర రాష్ట్రాల అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ వీళ్ళు ఇటువంటి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడే కలిసేవాళ్ళు ప్రగతి భవన్లో. అలా ఉండేది సిస్టమ్గా. అక్కడ ప్రగతి భవన్ అనివార్య కారణాల్లో అధికారం కోల్పోవటం, కేసీఆర్ గారు దాన్ని ఖాళీ చేయాల్సిన నెసిటీ అనేది వచ్చింది. ఇప్పుడు ఆయన అక్కడ ఉండటానికి ఇష్టపడకుండా ప్రజల కోసం ఇది కాబట్టి ప్రజలకి అంకితం చేయాలనేది జ్యోతిరావు పూలే అనే పేరు పెట్టి ఇమీడియట్గా జివో ఫస్ట్ 178 జివో ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ జివో అదే చేశాడు ఆయన. సో రేవంత్ రెడ్డి గారు అయితే మనకు తెలిసి ఒక 3 కార్యాలయాలు ఉంటాయి రేవంత్ రెడ్డి గారికి. డెఫినెట్గా 2 కార్యాలయాలు ఉండే అవకాశాలు స్పష్టంగా, అసెంబ్లీలో ఎడిదిరిగి ఉంటుంది ఆయన ఇంటి దగ్గర కాబట్టి, మరి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఒక ఆఫీస్ చేసుకోవచ్చు, ఇకపోతే రాచకొండ పరిధిలో ఇంకోటి ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. చూద్దాం రాచకొండ పరిధిలో అదే శ్రీలింగంపల్లి మండలంలో రేవంత్ రెడ్డి గారికి రెడీమేడ్ భవనం దొరుకుతుందా, లేకపోతే అక్కడ కట్టడానికి స్థలం కూడా ఎంపిక చేస్తున్నారు, కడతారా, దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేస్తారనేది అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. చూడాలి, పేపర్లో అయితే వార్తలు వస్తున్నాయి, మరి ఏ ఉద్దేశంతో ఆయన వెతకమన్నాడు ఏంటనేది కూడా మనం చూడాలి.